పోత వానతో ఒక్కసారిగా బుడమేరుకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాగులో క్రమంగా వరద నీరు పెరుగుతోంది. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర 2.7 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, చక్కంపూడి కాలనీ, సింగనగర్, గుణదల, రామవరపాడు ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందని అధికారులు చెప్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో మరోమారు బుడమేరు పరివాహక ప్రాంతంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే బుడమేరు ఉధృతితో ఒక్కసారిగా విజయవాడలో పూర్తిగా జలమయమైన పరిస్థితి. గత వారం 10 రోజులుగా పూర్తిగా విజయవాడ ప్రజలు అతలాకుతలమైన పరిస్థితి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మరొకసారి బుడమేరు గనుక వరద పెరిగితే తమ పరిస్థితి ఏంటని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలే ఎందుకు కారణం. ఇక బుడమేరు వాగుకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందంటూ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. హెడ్ రెగ్యులేటర్ దగ్గర 2.7 అడుగులకు నీటి మట్టం చేరింది. బుడమేరుకు మరొకసారి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు రాబోతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. వరద ప్రభావిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, బుడమేరుకు మరొకసారి వరద వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా బుడమేరు గండ్లు పూర్తిగా పూడ్చివేత కార్యక్రమం జరగలేదా? అసలు ఏం జరిగింది? రాధాస్, బుడమేరు మళ్ళీ ఒకసారి విజయనగర వాసులకి దడ పుట్టిస్తుంది, భయపెడుతుంది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం పెద్ద ఎత్తున పెరుగుతుంది. వగిలేరు వద్ద సుమారుగా 2.7 అడుగుల మేర వరద ప్రవాహం పైకి చేరడంతో ఒకసారిగా ఇక్కడ భయాందోళన మొదలుకుంది లోతట్టు ప్రాంతాల ప్రజలతో. మరోవైపు అధికారులు 7వ తేదీన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణమైన వరద వచ్చేటువంటి అవకాశం ఉంది. దయచేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు, నదీ ఈ బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకి రావాలని హెచ్చరిస్తూ మరి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఆ రకంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి కార్యక్రమాల్లో ఈ అధికార యంత్రాంగం ఉంది. మరోవైపు గత 1వ తేదీ వచ్చినటువంటి వరదల వల్ల ఇప్పటికే జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బురద మేట వేసిన పరిస్థితి. కొన్ని కాలంలో నాళాలను తలపించేలాగా వర్షపు నీరు నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యము. మరోవైపు పైనుంచి వరుణుడు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ సహాయక చర్యలు చేపట్టాలంటే కొంత ఆటంకమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకులు అందించాలన్నా లేకపోతే ఆ ఖాళీలకి వాహనాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులకి ఏదైనా సహాయం చేయాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇంకా గత 11 రోజులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈరోజు 11వ రోజు పెద్ద ఎత్తున ఒకవైపు వర్షం పడుతుంది, మరోవైపు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇంకోవైపు ప్రకాశం బ్యారెక్ సంబంధించినటువంటి వాటర్ ప్రవాహం పెరగడం, కృష్ణమ్మ పర్వళ్ళు దొక్కుతూ 450,422 క్యూసెక్ల ప్రవాహం వస్తుండటంతో మరోవైపు కృష్ణమ్మకు వచ్చేటువంటి వరద ప్రవాహంతో కూడా దడ పుడుతుంది. బెజవాడ ప్రజలకు ఇక్కడ ఉండాలా లేకపోతే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళాలా అనేటువంటి కొంత మీమాంసలో ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ మొన్నటిదాకా మొదటి ఫ్లోర్ వరకే వాటర్ వచ్చాయి, మా వరకు 2వ ఫ్లోర్ రాలేదు కదా, మేము సురక్షితంగా ఉన్నాం కదా అనేటువంటి ధీమా ఉన్నప్పటికీ మనం చూసాం బుడమేరు వాగుకు సంబంధించినటువంటి 3 గన్లు పడ్డారు. అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి నిర్మాణ అక్కడ ఏర్పాట్లు చేసి ఆ గన్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక్కసారిగా వరద ప్రవాహం ఎగువ ప్రాంతంలో పెరిగినట్లయితే మాత్రం ఆ వరద ఉధృతికి ఈ బుడమేరు వాగు
నిలబడుతుందా, లేకపోతే అప్పుడు పడినటువంటి గన్లు మళ్ళీ ఏమైనా గన్లు పడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి దీనిపైన పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతం గన్లు పడేటువంటి ప్రాంతం కానీ, లేకపోతే ఈ బుడమేరు వాగు ప్రవాహం సంబంధించిన గండి పడేటువంటి అవకాశం ఉన్న చోట అంతా కూడా జలవనరుల శాఖ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలు, బుడమేరుకు పెరుగుతున్నటువంటి వరద, మరోవైపు కృష్ణమ్మ కోసం వస్తున్నటువంటి పెద్ద ఎత్తున లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో బెజవాడ ప్రజలకి దడ పుడుతుంది. ప్రధానంగా బుడమేరు పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకి కంటి మీద కుంకులు లేకుండా చేస్తున్నాయి ఇప్పుడు వరుసగా పడుతున్నటువంటి వర్షాలు అని చెప్పవచ్చు రవిదాస్. రైట్ అంటే ఇప్పటికే చంద్రబాబు కూడా మరొకసారి అలర్ట్గా ఉండాలంటే సూచించారు. కానీ ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్ గుర్తించేందుకు, అంటే ఆకస్మిక వరదలు వస్తాయని గుర్తించే వ్యవస్థ కూడా అక్కడ యంత్రాంగం కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి మళ్ళీ సింగ్ నగర్ కానీ అలాగే జక్కంపూడి కాలనీ, గొల్లపూడి ఈ ప్రాంతాలన్నీ ఈ ప్రజలన్నీ అందరినీ కూడా ఈ రకంగా రెస్క్యూ చేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి వరద వచ్చి ఇంత ఇబ్బంది పడ్డారు కాబట్టి మళ్ళీ ముందస్తుగా వాళ్ళందరినీ కూడా తరలించారా? ఎప్పటికప్పుడు టీడీపీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రులు అందరూ కూడా ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు, ఆ ప్రాంతాలకు వెళ్ళేటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు, వచ్చేటువంటి అంచనాలు ఒకవైపు సమీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులతో. ప్రధానంగా నిన్న మన న్యూస్ నిన్న మొన్న కానీ జనవల శాఖ, అదేవిధంగా ఆ పౌర సరఫరాల శాఖ, మున్సిపల్ శాఖలు అంత సమన్వయంతో పెద్ద ఎత్తున కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. వచ్చేటువంటి ప్రమాదాన్ని, విపత్తును, ఎంత విపత్తునైనా ఎదుర్కొనేలాగా యంత్రాంగాన్ని సిద్ధం చేపసుకుంటూ ప్రకృతి ప్రకోపానికి ఏ ఒక్కటి ఎవరు అతీతం కాదు. కాబట్టి ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి వరద అంచనా ప్రభావం ఎంత వస్తుంది అనేటువంటి ఆకస్మిక వరకు అంచనా వేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలన్నా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడాలన్నా ఇప్పటికీ నది పరివాహక ప్రాంతం కావచ్చు, లేకపోతే బుడమేరు వాగు ప్రాంతాల్లో వెళ్ళేటువంటి పరిస్థితి లేనప్పటికీ, ఒకవైపు ఖమ్మంలో కురుస్తున్నటువంటి వర్షాలు, తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలు మరోసారి ఒక్కసారిగా మున్నీరు వాగు ఉప్పొంగితే మాత్రం మరీ ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి వరద ప్రవాహంతోనే ఎక్కువగా బుడమేరు వాగు ప్రజలు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ విజయవాడ ప్రజలు భయపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుంది, అక్కడ జరిగేటువంటి పరిణామాలు చూస్తూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులతో మొత్తం మనం చూసాం గత 10-11 రోజుల నుంచి 13 జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, అన్ని శాఖల సిబ్బందిని విజయవాడకి తరలి ఇక్కడే పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏం చేయాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయిగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నప్పటికీ, ఒకవైపు వర్షం వస్తుంది, మరోవైపు ఇంకా కాలనీల్లో ఉన్నట్టు నాళాలు తలపిస్తూ ఉన్నాయి. కాలనీలు చూస్తే కేవలం ప్రధానమైనటువంటి కూడళ్ళు, ప్రధానమైనటువంటి రహదారులు మాత్రమే ఒక వరద ప్రవాహం కానీ నీళ్లు తగ్గినప్పటికీ మాత్రం చిన్న గల్లీలో వెళ్ళాలన్నా, లేకపోతే ఇతర అక్కడ ఉన్నటువంటి ఇంకా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి చూస్తే మాత్రం ఇంకా కొన్ని ప్రాంతాల్లో మోకాల పైకి ఉన్నాయి, ఇంకో ప్రాంతాల్లో మోకాల లోతు నీటిలో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం ఇక్కడ ఉర్మిలా నగర్ కాలనీలో చూసినట్లయితే మురికి కంపు కొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నాళాల యొక్క ఈ మురికి కాలువల నీళ్లు మొత్తం కూడా ప్రధానమైనటువంటి రహదారుల మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో ఇంకా ఇప్పటికీ కొన్ని వేల మంది ఉండేటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు ఆ ప్రాంతాన్ని నుంచి మీరు బయటికి రావాలి, ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద ఎప్పుడైనా వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ, లేకపోతే ఒక్కసారిగా అనారోగ్యంతో బాధపడేటువంటి వృద్ధుల్ని కానీ తీసుకెళ్ళలేటువంటి పరిస్థితి ఉండడంతో ఆ ప్రాంతంలోనే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఏదేమైనా ఆకస్మిక వరద వస్తే మాత్రం అప్పుడు ఆలోచిద్దామనేటువంటి కొంత ధీమాతో కొంతమంది ఉన్నప్పటికీ, కొంతమందిని ఏమీ చేయలేనటువంటి నిస్సహాయస్థితిలో, ఎక్కడికి వెళ్ళలేనటువంటి నిస్సహాయస్థితిలో, ఆ రోగు అక్కడ ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడేటువంటి వృద్ధులను, లేకపోతే ఆ పేషెంట్లు పెట్టుకొని ఉండేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా వరుడు కరిణిస్తే తప్ప విజయవాడ ప్రజలు, ఇక్కడ సింగ్ నగర్ కాలనీ వాసులు తేరుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు రోహిత్. విజయవాడను వరుణుడి దడ వదలడం లేదు. బుడమేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇక కుండపోత కురుస్తోంది. అటు ఎగువన తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు కూడా బుడమేరుకు ఆకస్మిక వరదలకు ఛాన్స్ కనిపిస్తోంది. వాగులో క్రమంగా వరద నీరు పెరుగుతోంది. ఇటు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర 2.7 అడుగులకు నీటి మట్టం చేరింది. ముఖ్యంగా ఈ జక్కంపూడి కాలనీ, సింగనగర్, గుణదల, గొల్లపూడి, ఎల్లప్రోలు, రాయనపాడు, రామపురపాడు ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ అధికారులు సూచిస్తున్నారు. బుడమేరు గండ్లు పూడ్చినప్పటికీ మళ్ళీ
ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది.